హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇది వచ్చేసి మాకు నిన్న నైట్ బాగా స్నో పడిందండి. నిన్న నైట్ మొత్తం స్నో పడింది. నిన్న నైట్ కూడా కాదు, నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది స్నో. మాకు అలర్ట్ వచ్చిందండి, టూ మచ్ స్నో పడింది నిన్నంతా. సో నేను నిన్న నైట్ మీ అందరికీ చూపిద్దామని బయటికి వెళ్ళి మరి నేను ఈ స్నోని వీడియో తీశానండి. సో చూస్తున్నారు కదా, చాలా టూ మచ్ స్నో అండి. అయితే స్నో పడే టైంలో చలి ఎక్కువ అనిపించదండి, నెక్స్ట్ డే స్నో ఆగిపోయినాక చలి అనేది విపరీతంగా మనకి తెలుస్తుంది. సో ఇది వచ్చేసి ఈరోజు అండి సండే. సో సండే మేము 11 వరకు స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా ఈరోజు మేము మూవీ ప్రోగ్రామ్ వేసాము. సో అది మేము మొన్న 2-3 డేస్ ముందే చూద్దాం అనుకున్నాము. బట్ మేము ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము మొన్ననే, బట్ మాకు హెల్త్ బాగాలేక టికెట్ క్యాన్సిల్ చేసుకున్నామండి. సో మూవీ పోస్ట్పోన్ చేసుకున్నాము. సో ఈరోజు సండే కదా, సో కొంచెం ఓకే బెటర్గానే ఉంది హెల్త్ అన్నట్టుగా వెళ్ళామండి. అయితే మాకు మూవీ వచ్చేసి 2:30 అండి షో. బట్ మేము 11 o'clock ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే, మాకు కొంచెం షాప్లో కొన్ని ఐటమ్స్ కొనుక్కునేది ఉండండి. మేము అందుకోసం ఇక్కడికి వాల్మార్ట్కి వచ్చాము, మా ఇంటికి దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వచ్చాము. చెప్పాను కదండి, నేను డైలీ కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటున్నామండి, ఎందుకంటే మేము ఇప్పుడు మళ్ళీ అన్ని స్టార్టింగ్ నుంచి కొనుక్కుంటూ రావాలి కదా. సో అన్నీ ఒకేసారి గుర్తుండదు. నేను లిస్ట్ అవుట్ చేశాను, బట్ అయినా కూడా అన్నీ గుర్తుండవు కదండి, అందుకని డైలీ కొనుక్కుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా పాపను తీసుకొని షాప్లోకి స్పీడ్గా పరిగెత్తారండి, ఎందుకంటే చాలా టూ మచ్ స్నో పడింది కదా నిన్న, దానికి ఈరోజు ఎఫెక్ట్ చూపిస్తుంది, బాగా కోల్డ్ అండి. సో మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి నేను గ్లౌజెస్ ర్యాక్లో గ్లౌజెస్ చూస్తున్నానండి, ఎందుకంటే నాకు గ్లౌజెస్ ఎక్కడో మిస్ అయిపోయాయి. గ్లౌజెస్ లేకుండా బయట తిరగలేకపోతున్నాము, ఎందుకంటే చేతులు మొత్తం అంతా చేతులు బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందండి బ్లడ్ సర్క్యులేట్ అవ్వక. సో ఇక్కడ అందుకనే గ్లౌజెస్ తీసుకుంటున్నాము, హ్యాండ్ గ్లౌజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని జ్యువెలరీస్ యాక్సెసరీస్ కనబడతాయండి, నేను అది కూడా నేను వీడియో చేశాను మీ అందరికి చూపించడానికి కోసం. బట్ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అందుకని. నాకు ఎప్పుడూ యుఎస్లో జ్యువెలరీస్ కొనుక్కుందాం అనుకున్నా కూడా నాకు నచ్చినవి అస్సలు దొరకవండి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్రాస్లెట్ మా పాపకి చూద్దామని పట్టుకున్నాను, అయినా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూశాను, బట్ అది బ్రాస్లెట్ కాదండి, ఇయర్ రింగ్స్. అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నాలాంటి చిన్న చిన్న ఫేసెస్కి అస్సలు సెట్ అవ్వవు, సో అందుకని తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వాచెస్ ర్యాక్ అండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం పిల్లలకి సంబంధించిన బొమ్మలు ర్యాక్ అండి. మా పాప ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ ర్యాక్ నుంచి వదిలేసి బయటికే రాదు, ఎప్పుడు చూసినా నాకు ఆల్రెడీ తనకి బాల్స్ ఉన్నాయి డాల్స్ ఉన్నాయి అయినా కూడా నాకు కావాలి అంటుంది. సో ఇక్కడ వచ్చేసి డస్ట్ బీన్స్ అండ్ గ్లాసెస్ ఇలాంటి ఐటమ్స్ ర్యాక్ వచ్చామండి. మాకు ఏమేమి కావాలనేది మేము అన్నీ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ కొనుక్కున్నాము. ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ ఫ్లవర్స్ చూడ్డానికి వెళ్తున్నామండి, డెకరేషన్ కోసం, హోమ్ డెకర్ కోసం. చూశాను బట్ నాకేం నచ్చలేదు, ఎందుకంటే అవి చాలా చాలా పొడవుగా ఉన్నాయండి, నాకు అంత పొడవుగా వద్దు, సింపుల్గా చూడ్డానికి క్యూట్గా ఉండాలి, అందుకే నేను తీసుకోలేదు. ఆన్లైన్లో అమెజాన్లో తీసుకుందామని మళ్ళీ అక్కడ నుంచి మేము మళ్ళీ వేరే చోటుకు వస్తున్నామండి. ఆల్మోస్ట్ 1-1.5 hour మేము షాప్లోనే తిరిగాము కొనుక్కోవడాని కోసము. ఇక్కడ వచ్చేసి మా పాప బనానా తింటుందండి. మా పాప బయటకు వస్తే మాత్రం అస్సలు మా మాట వినదండి,
అండ్ స్టాల్లో మాత్రం అస్సలు కూర్చోదు. ఇక్కడ వచ్చేసి మా ఐ మీన్ ఇంకా డైరెక్ట్గా థియేటర్కి వెళ్తున్నాం కదండి, అందుకని మా పాపకి ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ మేము మెక్డానల్డ్స్ దగ్గర ఆగామండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ షాప్లో కూడా వెళ్ళి తినొచ్చు, బట్ కార్లో వెళ్ళే వాళ్ళకి ఇలా బయట నుంచి ఫెసిలిటీ ఇస్తారండి. ఎందుకంటే అర్జెంటు వర్క్ ఉండి కుదరక ఆకలేస్తే లోపల వరకు వెళ్ళి క్యూలో నించొని కొనుక్కొని తినడం అనేది కష్టం కదా. సో ఇక్కడ ఏంటంటే బయట నుంచే ఆర్డర్ ఇచ్చేసి బయట నుంచే పికప్ చేసుకొని మనం ఇచ్చిన ఆర్డర్ని బయట నుంచే రిసీవ్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారండి. అండ్ అక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా కార్లో కూర్చొని తింటూ ఉంటారు. సో లోపలికి వెళ్ళి తినేంత టైం లేదన్న వాళ్ళకి మాత్రం ఇలా బయట నుంచే కొనుక్కునే ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ మేము ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాం అదే. నాకు వచ్చేసి కాఫీ ఇక్కడ ఉండదని చెప్పారండి, అయితే నాకు మెక్ కాఫీ తీసుకున్నానండి. అండ్ మా బేబీ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఏం తినలేదండి, ఎందుకంటే ఇంతకుముందే మేము స్టార్ట్ అయ్యే ముందే మేము ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కదా, అందుకని మా హస్బెండ్ ఏం తీసుకోలేదు. అండ్ నేను ఈ మధ్య కాఫీ బాగా తాగుతున్నానండి, టూ మచ్ తాగుతున్నాను. అసలు నాకు కాఫీ టీ అలవాటే లేదండి, ఓన్లీ మిల్కే తాగుతాను. బట్ ఏంటంటే ఈ 20-25 డేస్ నుంచి బయట తిరుగుతోడం ఇదే అవుతుంది కదా, సో దానివల్ల టైంకి తినకపోవడం వీటి వల్ల హెడ్ఏక్ అన్నట్టు. హెడ్ఏక్ వచ్చినప్పుడల్లా ఈ కాఫీ తాగితే తగ్గుతుందని కాదండి, జస్ట్ ఇట్స్ అన్ ఇమాజినేషన్ అంతే, అది తాగాలి అన్నట్టు అంతే. కాఫీ తాగి తాగి అలవాటైపోయింది అందుకని తాగుతున్నా అంతే, కానీ హెడ్ఏక్ తగ్గుతుందని మాత్రం కాదండి. సో ఇక్కడ ఏంటంటే ఎంత షుగర్ ఏమన్నా వీళ్ళు ఎంత వేయాలో అంతే వేస్తారండి, నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వీళ్ళు షుగర్ వేసుకోకుండానే తాగుతారా అంత చేదుగా అనిపిస్తుంది. బట్ అదే నేను ఇంట్లో చేసుకుంటే మాత్రము టూ మచ్ షుగర్ వేసుకుంటానండి. స్వీట్ తినను బట్ మిల్క్ కాఫీ మాత్రం టూ మచ్ షుగర్ వేసుకొని తాగుతాను. చెప్పాను కదండి కాఫీ ఈ మధ్య అలవాటైంది, మిల్క్ మానేసి కాఫీ తాగుతున్నాను. బట్ నేను నా అలవాటు డెఫినెట్గా చేంజ్ చేసుకుంటానండి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ వచ్చేసామండి మేము ఇక్కడ థియేటర్కి. మాకు మా ఇంటి నుంచి థియేటర్కి ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్ అండి అంతే. సో నేను ఫస్ట్ టైం, నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం నేను థియేటర్లో హౌస్ఫుల్ చూశానండి. అంటే నేను ఎప్పుడు మూవీ చూడ్డానికి మేము వెళ్ళినా కూడా థియేటర్ లోపల జనాలే కనిపించారండి. బట్ ఫస్ట్ టైం ఈరోజు నేను అలా వైకుంఠపురం మూవీ చూడ్డానికి వచ్చాను కదా, థియేటర్లో మొత్తం ఫుల్ అప్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తాగాను బయట. సో మేము ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి థియేటర్ లోపలికి. నిజంగా నాకైతే హ్యాపీగా అనిపించిందండి, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ మూవీకి వచ్చిన ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళేనండి. నేను ఎప్పుడు వెళ్ళినా థియేటర్లో మూవీస్కి అసలు జనాలు అనేది కనిపించరు. సమ్ టైమ్స్ అయితే కొన్నిసార్లు అయితే ఓన్ థియేటర్ లోపల మొత్తానికి నేను అయిపోయిందండి. మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాము, నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. 3 అవర్స్ చూసాము, 3 అవర్స్ మొత్తం కూడా ఏం మాత్రం కూడా ఐ మీన్ బోర్ కొట్టకుండా బాగా తీశారండి. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ నార్మల్గా చూడ్డానికి అనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి, చాలా బాగుంది మూవీ మాత్రం, చూడొచ్చండి ఒకసారి మాత్రం. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది మూవీ మాత్రం, మాకైతే బాగా నచ్చింది, మా పాప కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు తనకి ఏంటి అనేది తెలీదు మూవీ, బట్ తను కూడా బాగా ఎంజాయ్ చేసింది థియేటర్ లోపల. మా పాపకి మంచి ఫ్రెండ్ దొరికాడు, బాగానే ఆడుకుంది థియేటర్ లోపల. సో మూవీ అయిపోయాక మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నామండి. మాకు 5:30కి అయిపోయింది మూవీ, ఇంటికి వెళ్ళేసరికి మాకు ట్రాఫిక్లో కొంచెం లేట్ అయిపోయింది, అందుకని ఇంటికి వెళ్ళేసరికి మాకు 6 అయ్యింది. మళ్ళీ ఇంటికి రాగానే యాజ్ యూజువల్ మేము డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే నేను ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను, బీన్స్ ఆలు అండ్ క్యారెట్ కలిపి ఫ్రై చేశానండి.
కొబ్బరి తురుము వేసి. సో నేను ఇక్కడ చపాతీస్ ఇన్స్టెంట్ చపాతీస్ ఉన్నాయండి, అది నేను వెయిట్ చేసుకుంటున్నాను ఓవెన్లో. అయితే ఇక్కడ ఏంటంటే షాప్లో మాకు చపాతీస్ ఎప్పటికప్పుడే చేసిస్తారండి, మన ముందే చేసిస్తారంట. సో అదే మా హస్బెండ్ తీసుకొచ్చారు, నార్మల్ ప్లెయిన్ చపాతీస్. అవి నిజంగా చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం మంచి పొంగు వచ్చేసింది. ఓవెన్లో పెట్టినా కూడా మనం గ్యాస్ మీద చేస్తే ఎలా పొంగు వచ్చిందో అలా పొంగు వచ్చింది. అయితే ఈ చపాతీస్ ఎన్ని రోజులు వరకు నిలువ ఉంటాయి, ఎన్ని రోజులు లోపల చేసుకోవాలని కూడా చెప్తారండి మనకి. ఎందుకంటే మనకి అప్పుడప్పుడే మన ముందే చేసి ఇచ్చే చపాతీలు కదా ఇది, ఎప్పటి నుంచో స్టోర్ చేసిన చపాతీలు కావన్నట్టు. సో అందుకని చపాతీస్ మా హస్బెండ్ ఒక 25 చపాతీస్ వరకు తీసుకొచ్చారు, జస్ట్ అదొక 3 డేస్ లోపలే అయిపోవాలంట. సో అందుకని చపాతీసే తింటున్నామండి మేము, హెల్త్ కూడా చాలా మంచిది కదా చపాతీస్. నైట్ టైంలో లైట్ ఫుడ్ తింటేనే చాలా మంచిదండి. సో ఇక్కడ చపాతీస్ నేను వేడి చేస్తున్నాను. సో చాలా టూ మచ్ స్నో ఉందండి బయట, ఐ మీన్ స్నో కాదండి, టూ మచ్ చలి. నిన్నంతా బాగా స్నో పడింది కదా, స్నో పడినప్పుడు చలి ఎక్కువ అనిపించదండి, స్నో అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ అనేది టూ మచ్ హారబుల్గా తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మా చపాతీస్ రెడీ అయిపోయాయండి, చెప్పాను కదండి చపాతీస్ ఐ మీన్ పుల్కాస్ కర్రీ ఫ్రై అండ్ మామిడికాయ పిక్కలండి. సో నేను మా హస్బెండ్కి పెట్టేశాను, నేను కూడా తింటున్నాను. మా పాపకి ఏంటంటే స్నాక్స్ అవన్నీ తినేసిందండి, అందుకే ఇమీడియట్గా నేను పెట్టలేదు ఫుడ్. నార్మల్గా అయితే డైలీ మా పాపకి మా హస్బెండ్కి పెట్టేశాక నేను తింటాను, బట్ ఆల్రెడీ తను స్నాక్స్ తినింది, అందుకనేసి నేను ఫస్ట్ తనకి పెట్టలేదు. ఎందుకంటే కడుపులో ఇంకా డైజెస్ట్ అవ్వకముందుకే పెట్టామనుకోండి, పిల్లలకు సరిగ్గా ఫుడ్ తినరు, అరగదు, వామిటింగ్ సెన్స్ అవుతాయండి, అందుకని పెట్టలేదు. మా పాపకి డైలీ నేను నైట్ 7:45 to 8 వరకు పెడతానండి, అంతకంటే ఎక్కువ లేట్ చేయను, అంతకంటే బిఫోర్ పెట్టను. బట్ ఆ ముందు మధ్య మధ్యలో టైమింగ్లో మాత్రం నేను మా పాపకి స్నాక్స్ కానీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి. సో ఇక్కడ వచ్చేసి నేను రేపు మార్నింగ్ మా హస్బెండ్కి ఐ మీన్ టిఫిన్లోకి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఏంటంటే స్పినాచ్ పాలకూర కర్రీ ఫ్రై చేస్తున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్గా ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే హడావిడిగా అన్ని వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదండి. మన పాలకూరలు ఏంటంటే జస్ట్ శనగపప్పు వేస్తున్నాను. సో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి ఆయిల్లో, దాని తర్వాత వచ్చేసి నేను శనగపప్పు వేసుకున్నాను. బట్ ఎప్పుడే కానీ ఆకుకూరలో టమాటా వేసుకోకుండా చేసుకుంటేనే బాగుంటుందండి, టమాటా వేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది, ఆకుకూరది కూడా ఒరిజినాలిటీ పోతుందండి. సో నేనైతే టమాటా ఏం వేసుకోవట్లేదు. సో నేను జీలకర్ర ఆవాలు వేసేసాను, తర్వాత వచ్చేసి శనగపప్పు వేసానండి. సో ఎందుకు నేను మళ్ళీ ఎందుకు గ్యాస్ క్లీన్ చేస్తున్నానంటే, నేను ఐ మీన్ జీలకర్ర ఆవాలు వేసినప్పుడు ఆయిల్ అనేది చిటపటలాడుతూ పడుతూ ఉంటుంది కదండి, సో అదంతా పడినందుకు నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటున్నానండి. నేను పచ్చిమిర్చి కారం ఇట ఎక్కువ నేను వేయను, ఎందుకంటే మా పాప కూడా తింటుంది కదండి, చిన్నపిల్లలు కారం తినరు కదా, అందుకనేసి నేను ఎక్కువ వేయను. నాకు టైం ఉంటే 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ చేస్తానండి, ఒకటి మాకు ప్రిపేర్ చేస్తాను కారం ఎక్కువ వేసి కొంచెం, అండ్ కారం లేకుండా మా పాపకి కూడా ప్రిపేర్ చేస్తానండి. బట్ నేను ఎప్పుడైనా టైర్డ్ అయితే, యూజువలీ టైర్డ్ అయితే మాత్రం నేను ఒకటే కర్రీ ప్రిపేర్ చేస్తాను, బట్ అది స్పైసీ లేకుండా ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ కూడా వేసేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. బట్ అండ్ ఆనియన్ ఎప్పుడే కానీ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో నేను సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఆకుకూర చాలా సింపుల్ అండి, ఎవరికి తెలియకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ నేను చేసేది మాత్రం చెప్తున్నాను మీకు అంతే. అండ్
ఇక్కడ నాకు ఆనియన్స్ మగ్గుతున్నాయండి. అండ్ నేను మళ్ళీ వచ్చేసి కలుపుకుంటున్నాను నా ఆనియన్స్ని. ఎప్పుడే కానీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి ఇంటికి వస్తే మాత్రం సింకులో అంట్లు కానీ వంట చేయాలని కానీ ఏమైనా అనిపిస్తే మాత్రం చాలా అసలు చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఎందుకంటే రాగానే టైర్డ్ అయిపోతాం, పడుకోవాలనిపిస్తుంది. బట్ పడుకోలేము, అవన్నీ చేసుకోవాలి, చేసుకున్నాకనే పడుకోవాలి, తప్పదు కదా. సో ఆ టైంలో మాత్రం అనిపిస్తుంది అబ్బా మళ్ళీ అన్నీ చేయాలా అని అనిపిస్తుంది. బట్ నేను ఏంటంటే ఎప్పటికప్పుడే క్లీన్గా అన్నీ చేసుకొని పెట్టుకుంటాను. కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, చేత కాకపోయినా పర్లేదండి, నేను క్లీన్ చేసుకొని అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసే పడుకుంటాను. సో అందుకని రాగానే కొంచెం ఇబ్బంది అనిపించదు. బట్ కర్రీ మాత్రం చేయాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా చేసుకోవాలండి, తప్పదు కదా, తినాలి కదా. నేను ఎంత లేట్ నైట్ అయినా పర్లేదండి, నేను అంత నా పని అంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాకే మళ్ళీ నా వీడియోస్ని ఎడిట్ చేసుకొని అప్పుడు పడుకుంటానండి. నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ నైట్ 1:30 కూడా అవుతుంది, ఒక్కొక్కసారి 2:30 కూడా అవుతుందండి. ఎందుకంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి, అంతా క్లీన్ చేసుకోవాలి, అండ్ మా బేబీకి నేను పడుకపెట్టాలి. మా బేబీ పడుకునేసరికి 11:30 అవుతుంది, ఒక్కొక్కసారి 12:00 కూడా పడుకుంటుందండి. తను పడుకున్నాకనే నేను నా వీడియోస్ని ఎడిట్ చేసుకోవడం అవుతుంది. ఎడిట్ చేసుకునే టైంలో ఏ మాత్రం కొంచెం తప్పు అయినా సరే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ఎడిట్ చేసుకుంటూ రావాలండి. సో యూట్యూబర్స్ నిజంగా వాళ్ళు గ్రేట్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళేనండి, అంత ఇల్లును చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవాలి అనేది చాలా అసలు చాలా కష్టంతో కూడుకున్న పని అండి. నేను నిజంగా చాలా ఫేస్ చేస్తున్నాను దాని ప్రాబ్లమ్స్. కొంచెం కూడా ఎడిట్లో మిస్ అయినా కూడా, తప్పు వచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకుంటూ రావాల్సి వస్తుందండి. చూసే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదండి, జస్ట్ ఒక 20 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. బట్ దాని వెనుక ఉన్నది ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంత ఇంటిని, పిల్లల్ని, వీడియోస్ని అంత వర్క్ అంతా చూసుకోవాలంటే చాలా కష్టమండి. సో నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. నేను సాల్ట్ ఒకేసారి వేసుకోనండి కర్రీస్లో, ఒకేసారి వేసుకొని ఉప్పు ఎక్కువైపోయి తినలేక పడేసి కంటే నేను కొంచెం వేసుకుంటూ ఉంటానండి. సో అది బెస్ట్ కదా. సో నేను అదే పని చేస్తాను ఇక్కడ కూడా. సో నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటానండి ఇంట్లోనే, హోమ్ మేడే. నాకు అదే ఇష్టం అండి, బయట ఎప్పటినుంచో పెట్టి స్టోర్ చేసినవి ఇష్టం లేదు. బట్ ఇప్పుడు నాకు అంత అన్ప్యాకింగ్ చేయడము, అన్నీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావడం వల్ల నాకు టైం కుదరక నేను బయట నుంచి తెప్పించానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బట్ ఆ పేస్ట్ స్మెల్ అనేది కూడా నాకు పడట్లేదు, అండ్ కర్రీస్ టేస్ట్ కూడా తెలియట్లేదండి. అస్సలు నచ్చలేదండి నాకు పేస్ట్ మాత్రం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను త్వరగా నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, అండ్ ఇంకొన్ని మసాలాలు చేసుకోవాలి, అన్నీ ప్రిపేర్ చేసుకునేది ఉందండి. సో ఎందుకంటే ఇప్పుడే కదా మేము వచ్చింది, అంతా సెట్ అవుతే చేసుకుందామని నేను అనుకుంటున్నానండి. అండ్ నా మసాలాలు కూడా మా మదర్ పంపించారండి ఇండియా నుంచి. బట్ నా మసాలాలు కూడా అన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా వచ్చాయి కదండి, వాళ్ళు ఎలా పడితే అలా వేసేసినట్టున్నారు. అన్నీ కూడా బయట పడిపోయాయి, చిందరవందర అయిపోయాయి, అన్నీ పగిలిపోయాయి అండి, అంత వేస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలండి. మా మదర్ పంపిస్తానన్నారు, బట్ నేనే వద్దు, నేను చేసుకుంటాను కొంచెం వీలు కుదిరినప్పుడు అని చెప్పాను. ఎందుకంటే ఇండియా నుంచి కొరియర్ రావాలంటే మనం కొన్నది చారని అయితే పంపించడానికి బారాన ఇలా అవుతుందండి. సో అలా అయిపోయింది. సో ఇక్కడ నా కర్రీస్ కూడా అయిపోయింది. నేను గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు మొన్నటి వరకు గ్యాస్ మీద ఫౌల్ పెట్టేదానండి, సో దాట్ నాకు తుడిచే బాధ కొంచెం తప్పేది. బట్ నాకు ఇక్కడ చికాగోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ మీద ఫౌల్స్ దొరకడం లేదండి. చాలా ట్రై చేశారు మా హస్బెండ్ కూడా. సో నేను వచ్చేసి అమెజాన్లో చెక్ చేసుకున్నాము, అమెజాన్లో దొరికిందండి. అమెజాన్లో ఆర్డర్ కూడా చేసేసుకున్నాను, మేబీ 2 డేస్లో రావచ్చు. అప్పటి వరకు నేను క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మొన్నటి వరకు మాకు గ్యాస్, ఓవెన్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ అన్నీ వైట్ కలర్ ఉండేనండి, వేరేది ఉండే. సో హాయ్ ఫ్రెండ్స్, చూసారు వేరేది ఉండే, తర్వాత వచ్చేసి మళ్ళీ చేంజ్ చేశారండి అవన్నీ, అందుకని క్లీన్ చేస్తున్నాను.
ఆఫ్టర్నూన్ నుంచి షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్లోనే మాకు 1 అవర్ 1.5 అవర్ గడిచిపోయింది. మేమంతా షాపింగ్ అంతా చేసేసరికి మాకు డైలీ కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటూ ఉన్నామండి. సో అక్కడి నుంచి వచ్చేసి మేము 2 వరకు మేము మూవీ థియేటర్కి వెళ్ళామండి. అలా వైకుంఠపురం మూవీ, సారీ. సో మూవీ మాత్రం చాలా బాగుందండి. చూడొచ్చు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, 3 అవర్స్ కూడా బోర్ కొట్టకుండా బాగా తీశారు మూవీ మాత్రము. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా బేబీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. అఫ్ కోర్స్ తనకి తెలీదు మూవీ ఏంటి, ఏం మాట్లాడుతున్నదో తెలీదు, బట్ ఎందుకో చూసింది తను కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూసింది. ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చాక మమ్మీ అయిపోయింది ఆ మూవీ అని అడిగితే అయిపోయింది అమ్మ అంటే మళ్ళీ పోదాము అని చెప్తుంది. తనకి ఏం తెలీదు బట్ చెప్తుంది అన్నట్టు. బట్ మూవీ మాత్రము చాలా బాగుందండి, చూడొచ్చు ఒక్కసారి అయితే. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రము భారీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. అలా పెట్టుకుంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, బట్ మూవీ మాత్రం చాలా బాగుందండి, చూడొచ్చు. సో మూవీ నుంచి ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ అన్ని వర్క్ అంతా చేసేసుకున్నానండి. సో ఇప్పుడు మాకు వచ్చేసి 9:30 అవుతుంది బెడ్ టైం. సో ఇప్పటివరకు ఈ డే అంతా ఇలా గడిచిపోయిందండి. ఇక్కడ వెదర్ వచ్చేసి చెప్పాలంటే టోటల్గా -డిగ్రీస్లో రన్ అవుతుంది. అసలు ఎన్ని కవర్ చేసుకున్నా, ఎంత కవర్ చేసుకున్నా ఆ చలి మాత్రం బయట తట్టుకోలేకపోతున్నామండి. ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం బాడీ, మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవ్వకుండా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈరోజు బయట మొత్తం మొన్న స్నో పడింది కదండి, ఆ స్నో అంతా ఏమైపోయిందంటే ఎండ కొడుతుంది కానీ ఆ ఎండకి ఎండ సెగర్ అనేది తగలదండి. ఆ ఎండని డామినేట్ చేస్తుంది విండ్, టూ మచ్ కోల్డ్ అన్నట్టు. ముక్కులో నోట్లో చెవులో మొత్తం పోయి చెవు పోటు కోల్డ్ వచ్చేస్తుంది, చాలా హారబుల్ కోల్డ్. మంచు మొన్న పడిన స్నో అంతా ఏమైపోయిందంటే గడ్డగట్టేసిందండి. దాని మీద స్కేటింగ్ కూడా ఆడుకోవచ్చు, అలా అయిపోయింది మొత్తం. స్నో అంతా గడ్డగట్టేసింది, హారబుల్ స్నో అండి. ఈ స్నోకి కోల్డ్కి మొత్తం వెదర్ చేంజ్ అయిపోయినందుకు మాకు బాగా కోల్డ్, థ్రోట్ పెయిన్ ఇలా వచ్చేసిందండి. 2-3 డేస్ నుంచి నాకు అసలు హెల్త్ కూడా బాగలేదు, ఫీవర్ కోల్డ్ ఉంది. సో మొన్ననే వెళ్ళాల్సింది మూవీకి, బట్ హెల్త్ బాగలేక పోస్ట్పోన్ చేసుకున్నామండి. ఈరోజు వెళ్ళాము మూవీకి. సో ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి మాకైతే. ఇంకా ఏం చెప్పాలి అంటే మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఆ టిప్ ఏంటంటే యూస్ఫుల్ టిప్ వచ్చేసి మీకు గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పాలకూర, ఈ గోంగూర ఇలాంటి గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా. సో అవి మనం ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పాడైపోతుంది, ఒక 2-3 డేస్ ఉంటుంది. బట్ అయినా తర్వాత ఏంటంటే వాటర్ అంతా తేలేసి పాడైపోతూ ఉంటుందండి. బయటైతే ఒక 2 డేస్ కూడా ఉండదు, త్వరగా పాడైపోతుంది. ఇలా మన ఆకుకూరలు ఇలాంటివన్నీ పాడవ్వకుండా ఉండాలి అంటే మన జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, జిప్ బ్యాగ్స్లో ఆకుకూరలు పెట్టేసి అందులో లెమన్ ఉంటుంది కదా, లెమన్ని హాఫ్ కట్ చేసి అందులో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే గనక మీకు 1-2 వీక్స్ కూడా నిల్వ ఉంటాయండి. గ్రీన్ వెజిటేబుల్స్ పాడవవు, ఒకసారి మీరు అందరు ట్రై చేయండి. ఎందుకంటే నేను అలానే చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా నేను అలానే సజెస్ట్ చేశాను. సో ఒకసారి ట్రై చేయండి, త్వరగా పాడవకుండా ఉండాలంటే జిప్ లాక్స్లో హాఫ్ లెమన్ కట్ చేసి ఆకుకూరలు కానీ కరివేపాకు, కొత్తిమీర, మెంతి ఏదైనా సరే పెట్టుకుంటే మాత్రం త్వరగా పాడవ్వదండి. సో ఇది మంచి యూస్ఫుల్ టిప్. సో ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీరు గనక యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ఈరోజుకి వ్లాగ్ ఇంతేనండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండి. బాయ్.